కరోనా గురించి ఏ మాత్రం కూడా అజాగ్రత్త వహించకండి అలానే భయపడకండి అని అక్క చెల్లెలను అన్న తమ్ములను కోరుతా ఉన్నా ఈ రోజు కరోనా వ్యాధి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ గ్రామానికి ఈ వ్యాధి ఈ రోజు పాకినటువంటి నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు నాకేదో కరోనా సింప్టమ్స్ వచ్చని కాబట్టి నాకేదో అయిపోతుంది అన్నటువంటి భయం కూడా పడాల్సినటువంటి అవసరం లేదు ప్రారంభ దశలోనే జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఇలాంటి అనుమానమైనటువంటి చిన్న సింప్టమ్స్ ఉన్నా వెంబడే పరీక్ష చేయించుకోండి పరీక్ష చేయించుకున్న తర్వాత కుటుంబంలో ఇంకా ఎవరికి కూడా సోకక ముందే మన కుటుంబంలో ఏ వ్యక్తికి ఒకరికి వచ్చినా అందరం జాగ్రత్త పడాలి అదే విధంగా కరోనా వ్యాధి వస్తే ఇదేదో వ్యాధి వచ్చేసింది ఇది చెప్పుకోవడానికి మనకంత ఏదో ఎట చెప్పుకోవాలి దీన్ని అంటేటువంటి బాధ ఎవరు పడాల్సినటువంటి అవసరం లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాధి ఇదేదో ధనవంతులకు బీదవాళ్లను వదలకుండా వస్తున్నటువంటి వ్యాధి వీరు వారు తేడా లేకుండా సోకుతున్నటువంటి వ్యాధి కరోనా వ్యాధి కాబట్టి ఎవరు కూడా ఈ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా సంకుచిత పడాల్సినటువంటి అవసరం లేదు వెంబడే సింప్టమ్స్ వచ్చినటువంటి వెంబడే పరీక్షలు చేయించుకోండి హైకోర్టు మొట్టికాయలు ఏయంగా ఈరోజు పరీక్షలు చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే ఈరోజు గ్రామ గ్రామానికి కూడా ఈరోజు కరోనా వ్యాధి ఈరోజు పాకిపోయింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మనం కరోనా వ్యాధి లక్షణాలు వచ్చిన వెంబడే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు ప్రతి ఒక్కరు చిట్కాలు చెప్తా ఉన్నారు మనకు మనం చూస్తా ఉన్నాం ఇంట్లో కషాయం తాగండి వేడి నీళ్లు తాగండి నిమ్మకాయ తేనె వేడి నీళ్లు తాగండి నిమ్మకాయ అల్లము వేడి నీళ్లలో వేసుకొని తాగండి లేదా డ్రై ఫ్రూట్స్ తినండి అంటే బలమైనటువంటి ఆహారము ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి ఎందుకంటే ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు కానీ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మన ఇంట్లో పెద్దవాళ్ళు కాని పిల్లలు కాని ఎవరైనా అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఈ వ్యాధి వలన ఇబ్బంది పడేటటువంటి ప్రమాదం ఉంది ఈ దీంట్లో మరణాల రేటు కూడా చాలా తక్కువ మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయేటటువంటి ప్రమాదం ఉంది ఎవరికైతే నిమోనియా ఉన్నటువంటి వాళ్ళు కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ వారికి ఈ కరోనా సోకినట్లయితే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది నిర్లక్ష్యం వహిస్తే ప్రాణం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయి లక్షలు లక్షలు మన వాళ్ళు కరోనా వ్యాధి రాగానే పోయి ప్రైవేట్లో పోయి జాయిన్ అయిపోయి వేల లక్షల కొద్ది రూపాయలు అయిపోగొట్టుకుని నిజంగా కరోనా లక్షణాలు ఇబ్బందికరంగా మారి ఊపిరి ఆడకపోవడం వలనో లేదా ఇంకేదైనా సమస్యలు ఎక్కువైన సందర్భంలోనే ఆసుపత్రులకు పోయేటటువంటి జాయిన్ అయ్యేటటువంటి అవసరం ఉంటుంది తప్ప నార్మల్ గా జ్వరం వచ్చి దగ్గు వచ్చి చిన్న చిన్నగా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఇంట్లోనే మనం మామూలుగా ఏ మందులు వాడాలో విటమిన్ సి తీసుకోమని చెప్తున్నారు జ్వరం వచ్చినప్పుడు డోలో కానీ లేదా అజిత్రోమైసిన్ కానీ అజిత్రాలు కానీ ఇట్లాంటి టాబ్లెట్లు డాక్టర్లు కొన్ని సలహాలు ఇస్తా ఉన్నారు వారి సలహాలతో మనం ట్రీట్మెంట్ చిన్న అంటే ఎలాంటి సిమ్టమ్ చిన్న చిన్న సిమ్టమ్ తగ్గు సర్ది వాటితో తొలగిపోతుంది కొన్ని అంటే 14 రోజులు 15 రోజులు కుటుంబంలో ఎవరికి కూడా అంటే మరి ఇంకొకరు సోకకుండా మన జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది అందరితో కలవకుండా దూరంగా ఉండేటటువంటి విధంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ ముఖ్యం డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇళ్లలోంచి అనవసరంగా బయట తిరగకుండా అతి ముఖ్యమైన పని పోక తప్పదు అన్నప్పుడే ఇళ్లలోంచి బయటికి రావాలి అనవసరంగా బయట తిరగడం అనేది మానుకోవాలి ఈరోజు ఎక్కడైనా సరే రోడ్ల మీద కానీ ఎక్కడైనా కానీ గుంపులు గుంపులు ఉన్న చోట పోయి ఆ గుంపులలో నిలబడకూడదు ఎక్కడైనా సరే ఒకరికొకరు దగ్గరలో ఉండకూడదు ఖచ్చితంగా మాస్కులు ధరించాలే మాస్కు లేకుండా ఎక్కడ తిరగకూడదు ఈ విధంగా ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించుకుంటూ కరోనా నుంచి మనం అందరం కూడా మరి కరోనాను ఎదుర్కొనే విధంగా కరోనాతో యుద్ధం చేసే విధంగా సిద్ధంగా అవ్వాలి తప్ప కరోనా బారిన పడకుండా కాపాడుకుంటూ కరోనా కనుక సోకినట్లయితే దాని నుంచి బయటపడడానికి కరోనాతో యుద్ధం చేయడం కూడా సిద్ధం కావాలని చెప్పి ఎవరు భయపడకుండా మరి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో ఈరోజు గ్రామ గ్రామానికి పాకిపోయినటువంటి కరోనా మనని మనం రక్షించుకోవాల్సిందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున వసతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకున్నది అనేక సార్లు మేము ఎంత మొత్తుకొని చెప్పినా
राष्ट्र ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని పూర్తిగా దీని నిర్లక్ష్యం చేసిండు. ఈ రోజు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఉన్నా ఆ ఆసుపత్రుల్లోకి ఎవరు పోనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎలాంటి వసతులు లేవు, అక్కడ ఆక్సిజన్ ఉండలేదు, వెంటిలేటర్లు ఉండలేవు. కాబట్టి మేము ప్రైవేట్ ఆసుపత్రుల్లో పోతుమంటటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ముందే మేల్కొని వెంటిలేటర్లు ఆక్సిజన్ తగినంత రీతిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తుంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఎవరకైతే సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఈ రోజు రోజుకు చాలా మంది చనిపోతున్నారు. కానీ హైదరాబాద్ లో ఈ కేసులన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులన్నింటిని కూడా ఈ రోజు దాదాపుగా చాలా లెక్కలు తప్పు చెప్తున్నారు. కానీ మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మనని మనం కాపాడుకోవాలి. వస్తే భయపడకుండా దానికి పోరాటం చేసే శక్తిని తెచ్చుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కరోనా నుంచి కాపాడుకోవడానికి కరోనా వస్తే రక్షించుకోవడానికి నిబంధనలు పాటిస్తూ మరి ధైర్యంగా వెళ్ళాలని చెప్పి అందరినీ నేను కోరుతున్నాను.